బేసిక్గా విఎల్ఎస్ఐలో టూ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఇందులోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే టాప్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లో ఎంటెక్ నుంచి డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. అంటే మిగతా వాళ్ళం వెళ్ళలేమంటే వెళ్ళొచ్చు, కానీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, చెప్తా విను. హియర్ కమ్స్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్, అంటే హూ ప్రొవైడ్ సర్వీస్ టు దీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇందులోకి వెళ్ళడానికి కూడా టూ వేస్. ఫస్ట్ వన్ యాజ్ ఎ ఫ్రెషర్, అంటే మన దగ్గర కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, డైరెక్ట్గా కంపెనీస్ వీళ్ళని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాయి. సెకండ్ వన్ యాజ్ ఎ ట్రైన్డ్ ఫ్రెషర్, అంటే మనం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక స్పెసిఫిక్ డొమైన్లో మన స్కిల్ డెవలప్ చేసుకుంటాం. వీళ్ళని కూడా డైరెక్ట్గా కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి. బట్ కంపేర్ టు ఫ్రెషర్, ట్రైన్డ్ ఫ్రెషర్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సర్వీస్ బేస్డ్ నుంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు సర్వీస్ బేస్డ్లో ఒక 2-3 ఇయర్స్ మన స్కిల్ని బాగా డెవలప్ చేసుకుంటే అప్పుడు ఎంటెక్ డిగ్రీ అనేది పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఇచ్చి సెలెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో అసలు విఎల్ఎస్ఏలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనేది చెప్తాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.